రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలంలో అప్రకటిత కరెంటు కోతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలను నిరసిస్తూ శుక్రవారం రోజున సెస్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున తరలి వచ్చిన రైతులు ధర్నా చేపట్టి అనంతరం సెస్ కార్యాలయానికి తాళం వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతల వల్ల ఆరుగాలం పడ్డ శ్రమ వృధా అవుతుందని, పంటలు ఎండిపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు సరఫరా అని చెప్పుకుంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇలా రైతులను ఇబ్బంది పెట్టడం తగదని రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిరంతర కరెంటు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఏఈ గారికి ఫోన్ చేసినాం. ఏఈ గారికి ఫోన్ చేసి, మిస్టర్ పృథ్వీ, మరి ఏఈ గారు మీరు ఎక్కడున్నారు, మరి మాకు కరెంట్ వస్తలేదు, మరి దీనికి వ్యవస్థ ఏంటిది అని మాట్లాడితే, మీరెవరు పృథ్వీ అని మాట్లాడుతున్నారు, నేను ఒక ఏఈని, నన్ను ఏఈని పట్టుకొని నువ్వు పృథ్వీ అంటావు అని మాట్లాడాడు. మరి ఇది విడ్డూరంగా ఉంది, మరి ఆయనకు తల్లిదండ్రి ఎవరైనా పేరు పెట్టిరా పెట్టలేదా, మరి ఎందుకొరకునే ఈ రకంగా బిహేవ్ చేస్తుండు, మరి ఏం అర్థమవుతలేదు, మరి ఏఈ వీధికెళ్ళేమి మూసిపడలేదు ప్రభుత్వం, మరి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఈ రైతుల ఆవేదన అనేది అర్థం చేసుకోవాలి. మరి కరెంట్ ఎందుకు పోతుంది, ఇళ్ళల్లో కూడా ఉండలేదు, రాత్రి ఉండలేదు, పిల్లందాకా ఉండలేదు, పొద్దున్నదాకా, ఇది ఏం ఈ వ్యవస్థ ఏంది, మరి ఈ రకంగా నడుపుతున్న ఈ గవర్నమెంట్ను మరి మళ్ళీ మనము వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతులందరూ కూడా గమనించాలి, మరి మనకు కరెంటు లేదు కాబట్టి మన రైతాంగానికి పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి, మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మనం పడగొట్టే విధంగా మనం ఆలోచించాలి. అందరూ కూడా ఈ ఏఈ గారి మీద చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం.